కరీంనగర్ జిల్లా చేగుర్తి గ్రామంలో కరోనా కలకలం రేపింది. ఒకేసారి 33 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దుర్సేడ్లోని ప్రభుత్వ పాఠశాల నుంచి చేగుర్తి విద్యార్థులను టీచర్లు పంపించేశారు. ఓ వ్యక్తి అంత్యక్రియలకు వెళ్లిన వారందరికీ పాజిటివ్ వస్తుండడంతో ఆందోళన నెలకొంది. రేపు గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ని అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్. విజయ చంద్రిక, కరీంనగర్ జిల్లా చేగుర్తి గ్రామంలో కరోనా కలకలం రేపింది. ఒకేసారి 33 మందికి కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో అక్కడ ఉన్న పాఠశాలలో ఉన్న విద్యార్థులను ఇంటికి పంపించారు. రేపు ఆ పూర్తిగా గ్రామంతో పాటు వారు అంత్యక్రియలకు వెళ్లిన మిగతా వారందరినీ కూడా వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు. సో చాలా రోజుల తర్వాత, చాలా నెలల తర్వాత కరీంనగర్ లో ఒకే రోజు ఈ స్థాయిలో కేసులు నమోదు కావటం అనేది ఇటీవలి కాలంలో ఇదే అని చెప్పొచ్చు. వ్యాక్సిన్ అంటే ఫ్రంట్ లైన్ వారియర్స్ కి వ్యాక్సిన్ వేసుకుంటున్న తర్వాత కొంత ఈ కరోనా కేసులు చాలా తగ్గుముఖం పట్టాయి. ఇటీవలి కాలంలో కేసులను మనం చూస్తూ ఉన్నాం, కానీ ఈ రోజు తాజాగా మాత్రం కేసులు ఒకేసారి 33 కరోనా కేసులు పాజిటివ్ రావటం అనేది చాలా అధికారులు కానీ గ్రామస్తులు కానీ ఒక్కసారిగా ఆందోళనకు గురవుతున్నారు. రేపు గ్రామంలో వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత మరిన్ని కేసులు ఏమైనా నమోదవుతాయా లేదా చూడాల్సి ఉంటుంది. విజయ చంద్రిక. ఓకే శ్రీనివాస్.